విజయదశమి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజు అక్టోబర్ 12 శనివారం విజయదశమి పండుగ జరుపుకోవాలని నెల్లూరు జిల్లా ముత్తుకూరు నివాసి ప్రముఖ జ్యోతిష పండితుడు జ్యోతిష శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ తెలిపారు. విజయదశమి పర్వదినం విధి విధానాలు పూజా విధానం గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ శనివారం ఉదయం 10:59 దశమి గడియలు ప్రారంభమవుతాయని నివాసాలలో పనిముట్లు సాధనాలు ఆయుధ వాహన పూజలకు ఉదయం 11:16 నుండి 11:28 మధ్య లేదా సాయంత్రం 6:06 నుండి 6:57 మరియు రాత్రి 8:04 నుండి 8:56 మధ్య విశేష సమయమని చెప్పారు. అమ్మవారికి పెరుగన్నం నివేదన చేయాలని ఆయన సూచించారు. పోలీస్ స్టేషన్లు రక్షణ కర్మాగారాలు ఆయుధ పరిశ్రమలలో పూజకు మధ్యాహ్నం 12:15 నుండి 12:27 మధ్య విశేషమని పెరుగన్నం దానిమ్మ పండ్లు నైవేద్యం పెట్టాలని మురళీకృష్ణ తెలిపారు. హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి పర్వదినం అనేది 12వ తేదీ అక్టోబర్ శనివారం చేసుకోవాలా 13 ఆదివారం చేసుకోవాలా అనే సందిగ్ధావస్థలో చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వారి కోసం క్లియర్ గా ఈ యొక్క సందేశం ద్వారా తెలియజేస్తున్నాను. విజయదశమి పర్వదినం 12వ తేదీ శనివారమే చేసుకోవాలి. అక్టోబర్ 12వ తేదీ శనివారం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే శ్రవణ నక్షత్రం ఇప్పుడు ఏ రోజైతే వస్తుందో దశమి తిథితో కూడిన శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజే విజయదశమి చేసుకోవాలి. ఈ ప్రమాణాన్ని అనుసరించి మనకు అక్టోబర్ 12వ తేదీన శనివారం నాడు ఉదయం 10:59 దశమి గడియలు వస్తున్నాయి. ఆల్రెడీ సూర్యోదయం నుంచే శ్రవణ నక్షత్రం కలుస్తుంది కనుక ఆ రోజే మనము విజయదశమి చేసుకోవాలి. ముఖ్యంగా ఇక నవరాత్రులు అన్నారు అంటే ఎప్పుడు కూడా ప్రతి తిథికి కూడా రాత్రి ప్రాశస్త్యం, సూర్యాస్తమైన తర్వాత ప్రాశస్త్యం ఉంది. నవరాత్రులు నవమితో పూర్తయిపోయి సో దశమి గడియలు వచ్చి రావని విజయదశమి జరుపుకుంటాం. ఈ విజయదశమి సంబరాలు ఎందుకు జరుపుకుంటాం? మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసుని సంహరించినటువంటి పర్వదినం అంటే చెడు మీద మంచి గెలుపుకి సూచనగా మనం అందరం విజయదశమి పర్వదినం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు మనకు పాండవులు వాళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసము అన్ని పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క గమనించారు మీరు జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని శమీ వృక్షం అంటాం వాళ్ళ ఆయుధాలు తన్ని తీసి మళ్ళా శుద్ధి చేసి తిరిగి ఆయుధాలు ప్రారంభించడం వాళ్ళు తిరిగి ఆయుధాన్ని వాళ్ళందరూ కూడా శుద్ధి చేసి ప్రారంభించారు. మరి ఆ విధంగా చూస్తే మనమందరం కూడా మన పనిముట్లు మన వాహనాలు మన సాధనాలు ఎవరెవరు ఏ పని చేస్తున్నారో పని ముట్లన్నీ అదే విధంగా ఆయుధాలన్నీ అదే విధంగా వాహనాలన్నీ పూజ చేయడం కూడా ఆనవాయితీ. కాబట్టి ఈ పూజా సమయం కూడా చాలా విశేషం. విజయదశమి రోజున శనివారం నాడు కొన్ని స్థూలమైన సమాచారం చెప్తున్నాను నేను. ఉదయం 10:59 దశమి గడియలు వస్తాయి కాబట్టి ఉదయం 11 నుంచి 12 మధ్యలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో గాని ఫ్యాక్టరీలో గాని ఎక్కడైనా సరే వాహన పూజలు చేసుకోవడం, ఇళ్ళకి అయితే ముఖ్యంగా కలిసి పూజలు ఉంటాయి చేసుకోవడము, ఇంట్లో పనిముట్లు మన వాడే సాధనాలు పూజ చేసుకోవడం చాలా మంచిది. ఆ పూజ చేసినప్పుడు అమ్మవారికి అందరూ కూడా పెరుగున్న నివేదన పెడితే చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోలీసు కార్యాలయాలు ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఆయుధాలు ఉత్పత్తి చేసే రక్షణ కర్మాగారాలు కావచ్చు, పెద్ద పెద్ద యంత్రాలు ఉండే ఫ్యాక్టరీలు కావచ్చు, వాళ్ళు మాత్రము మధ్యాహ్నం 12:15 నుంచి 12:27 మధ్యలో ఆ యొక్క ఆయుధ పూజ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రధానంగా ఆయుధ పూజకు కుజ అంతర్హోర చాలా చాలా విశేషం. ఇది కుజ అంతర్హోర నవగ్రహాలు కుజగ్రహానికి ఈ యొక్క ప్రిఫరెన్స్ ఉందండి. అంటే ఆయుధాలు ఆయుధ సంపత్తి యుద్ధము యుద్ధ సామాగ్రి అదేవిధంగా పనిముట్లు వాహనాలు ఇవన్నీ కూడా కుజ సంబంధితం. కాబట్టి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ సిబ్బంది దయచేసి మా సోదరులందరూ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క తుపాకీలు కావచ్చు మీ పనిముట్లు ఏమున్నప్పటికీ కూడా అన్నింటినీ శుద్ధి చేసి ఆ సమయంలో అంటే మధ్యాహ్నం 12:15 నుంచి 12:27 మధ్యలో పూజ చేయడం చాలా మంచిది. అయితే మీరు చేసే పూజలో సుబ్రహ్మణ్య స్వామి అర్చన కూడా చేయించి ఇకపోతే దుర్గా అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరం మీరు ఏం చేస్తారో ఆ పూజ చేయొచ్చు. అయితే ప్రధానంగా పెరుగున్న నివేదన పెడుతూ దానిమ్మ పండు కూడా మీ నివేదన పెడితే చాలా మంచిది కలిసిస్తుంది. ఇక ప్రధానంగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, కొందరు ఉదయం 11:00 మధ్యలో పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, అవకాశం లేని వాళ్ళు ఉంటారు. కొందరు ఆనవాయితీగా సాయంత్రం కూడా పూజ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సాయంత్రము 6:00 నుంచి 7:00 మధ్య బాగుంది, అదేవిధంగా రాత్రి 8 నుంచి 9 మధ్య బాగుంది. ఈ సమయాల్లో మీకు అవకాశం ఉన్న సమయంలో మీరు పూజలు చేసుకొని మంచి ఫలితాన్ని పొందుతాను ఆశిస్తున్నా. అయితే గుర్తుపెట్టుకోండి శమీ వృక్షం ఇందాక అనుకున్నాం
పాండవులు శమీ వృక్షానికి సంబంధం ఉంది కదా, మరి అక్కడి నుంచి కదా వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు. కానీ ఈ శమీ వృక్షం, దీన్ని జమీ చెట్టు అంటాం మనం. శమీ వృక్షాన్ని అందరూ నమస్కరించుకోండి. శమీ సమయతే పాపం, శమీ శత్రు నివారణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకం పఠించి దయచేసి విజయదశ రోజు మంచి మనస్కులై ఈ యొక్క పూజ నిర్వహించి మీరందరూ ఒక మంచి సత్సంకల్పం పట్టుకోండి. మీ సంకల్పం నెరవేరుతుంది. పైగా శ్రవణ నక్షత్రం, విష్ణుమూర్తి జన్మ నక్షత్రం, దశమి గడియలు అద్భుతమైన సమయం కాబట్టి దయచేసి ఏదైనా నూతన కార్యక్రమం ప్రారంభించే వాళ్ళు మీ తాళబలం చూసుకుని ప్రారంభిస్తే కూడా చాలా మంచిది. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి మీ అందరి ఇళ్లలో మంచి కలగజేయాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా అవకాశం ఉన్న మేరకు పేదలందరికీ సాయం చేయండి. ఆ రోజు చాలా మంచిది. అవకాశం ఉంటే పెరుగున పెట్టండి, బియ్యం దానం ఇవ్వండి, పూల దానం ఇవ్వండి, చాలా మంచిది. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మనసారో కోరుకుంటూ మీ జ్యోతిష శిరోమణి డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుబుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.